హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబీ హ్యాథియా క్రియేషన్స్ ఈరోజు నేను ఒక చట్నీ చేస్తున్నానండి బీట్రూట్ చట్నీ టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ ఒక జార్ తీసుకొని ఇందులో ఎండు మిరపకాయలు కొంచెం లైట్గా దూరగా వేయించి కొంచెం ఉప్పు వేసి దీన్ని బాగా నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి బీట్రూట్ని పైన తోలు అంతా తీసేసి నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను చూడండి ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసి ఈ మిక్సీ జార్లోకి వేసేయండి ఆ పౌడర్ ఏం తీయాల్సిన అవసరం లేదు అందులోకి వేసేయచ్చు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలండి వేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కడిగేసి వేస్తే చాలు కొంచెం కూడా వాటర్ అయితే వేయకండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ బీట్రూట్లో ఉండే వాటర్ చింతపండులో వాటర్ సరిపోతుంది నీళ్ళు ఏం వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోండి చూడండి ఇలా ఎక్కడా కూడా కొంచెం కూడా ముక్కలు లేవు మొత్తం నీట్గా పేస్ట్ చేసేసుకున్నాను దీన్ని ఒక డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి నెక్స్ట్ ఇంకా దీన్ని పోపు పెట్టుకోవాలి ఇట్లా కడాయి తీసుకొని ఒక రెండు చెంచాలు నిండుగా నూనె పోసుకున్నాను ఈ నూనె కొంచెం వేడయ్యాక ఫస్ట్ ఆ ఆవాలు వేసాను తర్వాత జీలకర్ర ఒక చెంచా నిండుగా మినప్పప్పు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి అండి ఆ మినప్పప్పు కూడా జస్ట్ రెడ్ అవ్వాలి తర్వాత ఈ వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను చిన్న ముక్కలుగా కోసి పేస్ట్ చేసుకునేటప్పుడు వేసాను మళ్ళీ తిరువాతిలో కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఉల్లిపాయలు అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసి వేసాను అలాగే పచ్చి కరివేపాకు పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చాలా వరకు అన్ని వీడియోస్లో కూడా పచ్చి కరివేపాకే వా వాడాను చూడండి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన చట్నీ అంతా వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పచ్చి వాసన పోవాలి కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను బీట్రూట్ స్మెల్ ఉంటుంది కదా అందుకనేసి ఇది ఫ్రై చేస్తున్నాను నూనెలో ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి చాలు ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఆ నూనెలో బాగా మగ్గిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రియలీ ఆసమ్ మా అమ్మ చేస్తుంది వంటలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి చాలా వరకు మా హస్బెండ్ కూడా మా అమ్మ వంటలే నచ్చుతుంది నాకన్నా మా అమ్మ వంటలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో మిమ్మల్ని అందరూ ఇంకొకసారి నాకు కావాలి నాకు కావాలి అంటారు చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ చాలండి టైము ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఆల్